ఈస్టర్ దీవి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ ద్వీపం ఎక్కడుందో తెలుసా? ఈ దీవిలో ప్రాచీన విగ్రహాలు ఉన్నాయనే సంగతి మీలో ఎంతమందికి తెలుసు? అయితే వాటిని ఎవరు నిర్మించారు? శాస్త్రవేత్తలు చెప్పిన ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈస్టర్ ద్వీపం చిలీ దేశానికి పశ్చిమంగా దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 3800 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దీవి ప్రపంచంలోని జనావాసమున్న అత్యంత ఒంటరి ద్వీపం. ఇక్కడ ప్రాచీనమైన విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది. వీటిని రపనూయి ప్రజలు నిర్మించడం జరిగింది. ఈ దీవి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం రపనూయి జాతీయ వనంగా రక్షింపబడుతోంది. ఈస్టర్ ద్వీపంలో విగ్రహాలు ఉన్నాయి. వీటికి ముఖాలు మాత్రమే ఉంటాయి, కాళ్ళు చేతులు ఉండవు. వీటి ఎత్తు 3 నుండి 36 అడుగులు, బరువు 20 టన్నుల వరకు ఉంటుంది. 1000కి పైగా ఇటువంటి శిల్పాలు లభించడం జరిగింది. వీటినే మోరు అని అంటారు. వీటన్నింట్లోకెల్లా పెద్ద శిల్పం తల 32 అడుగుల పొడవు, 90 టన్నుల బరువు ఉంది. వీటిని ఎవరు నిర్మించారు అనేది ఇంతవరకు తెలియలేదు. ఫాలనేసియన్ ప్రజలు వీటిని నిర్మించారనే ఒక వాదనుంది. దొరికిన అనేక రుజువులను బట్టి చూస్తే ఈస్టర్ ద్వీపవాసులు అహులను, ఈ రాక్షసాకృతుల్ని నిర్మించారని నిర్ధారించడం జరిగింది. శిల్పాలను నిర్మించడానికి అవసరమైన రాళ్లను కలప దొంగలతో తయారు చేసిన లాగుడు బండ్లపై తీసుకొచ్చేవారు. ఆ కాలంలో ఇక్కడ 20,000 మంది ప్రజలు ఉండేవారని అంచనా. విలియం మూలే లెక్కల ప్రకారం చూసుకుంటే ద్వీపవాసులు బరువైన రాళ్లను రోజుకి 1000 అడుగుల కంటే ఎక్కువ దొర్లించలేకపోయేవారట. కర్రలతో చట్రాలను తయారు చేసి ఈ శిల్పాలను చెక్కేవారని ఊహిస్తున్నారు. కొన్ని శిల్పాల కళ్ళైతే అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని అంధమారు అని అంటారు. ఇటువంటివి సుమారు ఇక్కడ 100 శిల్పాల వరకు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత అద్భుతమైన వింత ద్వీపాల్లో ఈస్టర్ ఐలాండ్ కూడా ఒకటి. దీనికి అతి సమీపంలోనే జనావాసాలు గల పొరుగు ద్వీపం పిట్కైన్ ఐలాండ్. పశ్చిమంగా 2075 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపంలో పౌరులు చాలా తక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. 1888లో ఈస్టర్ ద్వీపాన్ని చిలీ దేశం స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం చిలీలో ప్రత్యేక భూభాగం ఈ ద్వీపం. ఈ ద్వీపానికి ప్రస్తుతం పాలినేసియన్ రాపనూరు అనే పేరు వాడుకలోకి వచ్చింది. ఇక్కడ ఉష్ణోగ్రత చల్లగా ఉండేందుకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. రాపానుయ్ అని కూడా పిలువబడే ఈస్టర్ ద్వీపం ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఈస్టర్ ద్వీపం 1250 మరియు 1500 మధ్య స్థానిక ప్రజలచే చెక్కబడిన అతిపెద్ద మోయి విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ద్వీపాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కూడా పరిగణిస్తారు. ద్వీపం యొక్క చాలా భాగం రాపారుయ్ నేషనల్ పార్క్ చెందింది. ఈస్టర్ ద్వీపం వార్తల్లో ఎప్పుడూ నిలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది శాస్త్రవేత్తలు, రచయితలు దీనిని మన గ్రహం యొక్క రూపకం వల్లే ఉపయోగించడం జరిగింది. ఈస్టర్ ద్వీపం స్థానిక జనాభా దాని సహజ వనరుల్ని అధికంగా వినియోగించి కూలిపోయిందని నమ్ముతూ ఉంటారు. ఈస్టర్ ద్వీపం మానవ నివాసం క్రీస్తుపూర్వం 700 నుండి 1100 వరకు ప్రారంభమైందని చాలామంది చెప్తూ ఉంటారు. దాని ప్రారంభ స్థావరం వచ్చిన వెంటనే ఈస్టర్ ద్వీపం జనాభా పెరగడం ప్రారంభమైంది. ద్వీప నివాసులు ఇళ్ళు, మోయీలు నిర్మించడం ప్రారంభించారు. విగ్రహాలు మోయీ వివిధ ఈస్టర్ ద్వీప తెగల స్థితి చిహ్నాలను సూచిస్తుందని నమ్ముతారు. ఈస్టర్ ద్వీపం చిన్న పరిమాణం, కేవలం 63 చదరపు మైళ్ళు మాత్రమే ఉండడం వల్ల ఇది త్వరగానే అధిక జనాభాతో మారిపోయింది. దాని వనరులు వేగంగా క్షీణించిపోయాయి. 1700 చివరలో 1800 ప్రారంభంలో యూరోపియన్లు ఈస్టర్ ద్వీపానికి వచ్చినప్పుడు మోయి పడగొట్టబడిందని, ఈ ద్వీపం ఇటీవల యుద్ధ ప్రదేశంగా ఉన్నట్టు కూడా తెలిసింది. గిరిజనుల మధ్య స్థిరమైన యుద్ధం, సరఫరా వనరుల కొరత, వ్యాధులు, ఆక్రమణ జాతులు, బానిసలుగా ఉన్న ప్రజల విదేశీ వాణిజ్యానికి ద్వీపం తలుపులు తెరవడం చివరికి 1860ల నాటికి ఈస్టర్ ద్వీపం పతనానికి దారితీసింది. 2009 నాటికి ఈస్టర్ ద్వీపం జనాభా 4781 మాత్రమే. ఈ ద్వీపం అధికారిక భాషలు స్పానిష్, రాపానుయ్ కాగా ప్రధాన జాతి సమూహాలు రాపనుయ్, యూరోపియన్, అమెరిండియన్. పురావస్తు అవశేషాలు ప్రారంభ మానవ సమాజాలను అధ్యయనం చేయటానికి
శాస్త్రవేత్తలకు సహాయపడే సామర్థ్యం కారణంగా ఈస్టర్ ద్వీపం 1995లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది. ఇప్పటికీ మానవులు నివసించినప్పటికీ కూడా ఈస్టర్ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత అరుదైన ద్వీపాలలో ఒకటి. ఈస్టర్ ద్వీపం చాలా చిన్నది, గరిష్ట ఎత్తు 1663 అడుగులు మాత్రమే. ఈస్టర్ ద్వీపానికి మంచినీటి శాశ్వత వనరు కూడా లేదు. ఈస్టర్ ద్వీపం వాతావరణాన్ని ఉప ఉష్ణమండల సముద్రంగా పరిగణిస్తారు. ఇది తేలికపాటి శీతాకాలాలు, సంవత్సరం పొడవునా చల్లని ఉష్ణోగ్రతలు కలిగి ఉంటుంది. ఈస్టర్ ద్వీపంలో జూలైలో అతి తక్కువ సగటు ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ కాగా, అత్యధిక ఉష్ణోగ్రతలు ఫిబ్రవరిలో సగటుగా 28 డిగ్రీల సెల్సియస్గా ఉంటాయి. అనేక పసిఫిక్ ద్వీపాల మాదిరిగా ఈస్టర్ ద్వీపం భౌతిక ప్రకృతి దృశ్యం అగ్నిపర్వత స్థలాకృతితో ఆధిపత్యాన్ని చెలాయించింది. ఇది అంతరించిపోయిన 3 అగ్నిపర్వతాల ద్వారా భౌగోళికంగా ఏర్పడింది. ఈస్టర్ ద్వీపాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన పర్యావరణ ప్రాంతంగా భావిస్తారు. చాలా ఆసక్తికరమైన సమాచారం ఇది. మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన సమాచారాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.